హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనం 5 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాం. ఇందులో బీఈ బీటెక్ వాళ్ళకి, ఎనీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పీజీడిఎం చేసిన వాళ్ళకి హెచ్ఆర్ ఇంటర్న్షిప్, టెక్నికల్ ఇంటర్న్షిప్ చాలా ఉన్నాయి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెషర్స్కి. సో చూసుకొని మీకు తగిన జాబ్కి అప్లై చేసుకోండి. అండ్ కొన్ని జాబ్స్ ఏంటంటే, మనం పోస్ట్ చేసినాక కొన్ని ఎక్స్పైర్ అయిపోతుంటాయి మీరు అప్లై చేసేలోగే. ఎందుకు అంటే మనం ముందు రోజే మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తామన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే frontlinesmedia.in ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్తే డైలీ మనం ముందు రోజు నైటే మనం పోస్టులు అనేవి పెడతామన్నమాట, జాబ్ ఓపెనింగ్స్. అది కొన్నిసార్లు ఏంటంటే మనం వీడియో చేసి అప్లోడ్ చేసేలోపే అవి యూనో ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి సందర్భంలో మన చేతిలో కూడా అది లేదు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు గెట్ ద జాబ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బట్ కొన్నిసార్లు ఏంటంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి అది లేట్ అవుతుంది, కాబట్టి ఇంకా మీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్స్పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కొన్ని యూనో అలా కొన్ని సందర్భాలు అయితే, కొన్ని స్టార్టప్స్ ఏంటి అంటే వాళ్ళకి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసినట్లయితే వాళ్ళ అప్లికేషన్ అనేది క్లోజ్ చేస్తారు. అలాంటి సందర్భంలో కూడా క్లోజ్ అవ్వచ్చు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీరు మన frontlinesmedia.in వెబ్సైట్లో నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. అఫ్కోర్స్ వీడియో చూస్తారు అనేది సెకండరీ, చూస్తారా చూడడం అనేది, బట్ మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మీరు వెబ్సైట్లోనే డైలీ మనం నైట్ పోస్ట్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది. సో దట్ అందరికంటే ముందుగా మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, నేను ఇంకా వీడియో చేయలేదు, 81 మెంబర్స్ ఆల్రెడీ చూశారు అని చెప్పి ఇక్కడ నాకు అనిపిస్తుంది. సో 81 మెంబర్స్ మన వాళ్ళు ఏంచేమో వెబ్సైట్లో పెడతారు కదా ఎఫ్ఎల్ఎం వాళ్ళు, మనం ముందే చూసుకొని అప్లై చేద్దాం అన్నట్టు వాళ్ళు ఉన్నారనమాట. సో నా బెస్ట్ సజెషన్ అయితే మాత్రం ఇది, మీకు జాబ్స్ ఏమి ఎక్స్పైర్ అవ్వకూడదు, యూనో అన్నిటికీ అప్లై చేయాలంటే మన వెబ్సైట్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి, మార్నింగ్ నైట్ చూసుకోండి ఒకసారి, ఓకేనా? ఏడిపిస్ హైరింగ్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే ఎవరికి? క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ ఫ్రెషర్స్. డెవలపింగ్ స్కిల్స్ అండ్ టెక్నికల్ ఎబిలిటీస్ యూస్ఫుల్ ఫర్ ఏ ఫ్యూచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఎక్వైరింగ్ అండ్ అప్లయింగ్ బోత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ రిక్వైర్ టు డెవలప్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎసిగ్నేషన్స్. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నాట్ రిక్వైర్డ్ అన్నమాట, నాట్ రిక్వైర్డ్. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ప్రిఫర్డ్, నాట్ మ్యాండేటరీ. సో ఇది కొంచెం మీకు మరీ హై లెవెల్లో వాడే ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి. సో బెటర్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ అన్నమాట. ఎవరెవరు బీఎస్సీ, బీసీఏ, యూనో బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ ఎవరన్నా కానీ అప్లై చేయొచ్చు. ఓకే, టెక్నికల్ ఇంటర్న్షిప్ ఇది, మంచి మంచి ఆపర్చునిటీ. ఈ ఇంటర్న్షిప్ మీరు చేయడం వల్ల మీ ప్రొఫైల్కి వెయిటేజ్ అనేది వస్తుంది. సో 23, 24, 22, 25 ఎవరన్నా కానీ అప్లై చేయండి. ఐ థింక్ 25 మైట్ నాట్ బి పాసిబుల్, ఇంకా వాళ్ళు రిలీజ్ అవ్వలేదు కాబట్టి. యూ కెన్ ఆల్సో ట్రై ఇది ఇంటర్న్షిప్ కాబట్టి. ఓకే, సో ఎవరన్నా కానీ అప్లై చేయండి. సో ఈ అప్లికేషన్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో పెడతాం, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. నెక్స్ట్, అమెజాన్ ఈజ్ హైరింగ్ డెవైస్ అసోసియేట్ బుక్స్. దీనికి ఏం కావాలి క్వాలిఫికేషన్? బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ, నాలెడ్జ్ ఆఫ్ క్యూఏ మెథడాలజీ అండ్ టూల్స్, టెస్టింగ్ టైప్, గుడ్ ఫెమిలారిటీ విత్ ద విండోస్ డెస్క్టాప్ ఎన్వైరన్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, ఐఏ, ఫైర్ ఫాక్స్ ఎక్సెట్రా. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ ఉంటాయి కదా అవి. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ రిపీటివ్ టాస్క్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇది రిపీటివ్ టాస్క్ ఉంటుంది. సో ఎవరైతే యూనో సమ్ పీపుల్ అన్నా మాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు బట్ జాబ్ నీడ్ ఉంది అని అంటారు కదా, సో అలాంటి వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. మనకు కావాల్సింది బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ, అది ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. యూ గాయస్ కెన్ అప్లై. ఏ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అయినా పర్వాలేదు. అమెజాన్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి స్కిల్ చూస్తారు కానీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ చూడరు. 2012లో పాస్అవుట్ అయిన వాళ్ళకి కూడా 2023లో జాబ్ వచ్చింది. సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఇన్ అమెజాన్. ఎయిర్బస్ ఈజ్ హైరింగ్ హెచ్ఆర్ ఇంటర్న్. సో హెచ్ఆర్ డొమైన్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి ఇంటర్న్షిప్ అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు ఎగ్జిక్యూటివ్ పీజీడిఎం ఎవరైతే చేస్తారో వాళ్ళకి, అండర్స్టాండ్ ది ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్, ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ జీ సూట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్, డిమాన్స్ట్రేటెడ్ ఇంట్రెస్ట్ ఇన్ రిక్రూట్మెంట్ అండ్ షెడ్యూలింగ్, ప్రొవైడెడ్ డైలీ స్టాటస్ రిపోర్ట్ ఆన్ ఆల్ యాక్టివిటీస్ టు రిక్రూటర్స్, ఎన్స్ అండ్ బికమ్స్ ప్రొఫిషియంట్ ఆన్ ఇంటర్నల్ సాఫ్ట్వేర్. డ్యూరేషన్ వచ్చేసరికి 3 to 6 months. ఓకే, మంచి ఆపర్చునిటీ ఎవరైతే హెచ్ఆర్ డొమైన్లో వర్క్ చేయాలనుకుంటున్నారో. సో వాళ్ళకి ఇది ఇయర్ ఆఫ్ పాస్అవుట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరన్నా కానీ అప్లై చేయండి. మీరు ఈ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నా కానీ, లేదన్నా కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు అప్లై చేయండి. ఈసీఐ ఈజ్ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ బీటెక్ లేదా ఫ్రెషర్స్ లేదా 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.
ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మస్ట్ బి సెల్ఫ్ స్టార్టర్, మోటివేటెడ్, ఇన్నోవేటివ్, క్యాపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ టెక్నికల్ సొల్యూషన్స్, షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ టు అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ సర్టిఫికేషన్స్ ఆర్ యాడెడ్ అడ్వాంటేజ్, ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు వర్క్ యాజ్ అన్ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్, నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ అదర్ డేటాబేస్ ఇస్ ప్రిఫర్డ్, ఎగ్జిబిట్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ ఇంక్లూజివ్నెస్. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ చూసినట్లయితే ఎనీ ప్రోగ్రామ్, అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాడు, పైథాన్ కానీ జావా కానీ, అండ్ అలానే డేటాబేస్ అన్నాడు, ఎక్స్పీరియన్స్ ఆర్ యూనో నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని ఎనీ అదర్ డేటాబేస్ ఇస్ ప్రిఫర్డ్ అన్నాడు. సో ఎస్క్యూఎల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చింది. సో ఈ విధంగా చూస్తున్నట్లయితే మనకి ఫ్రెషర్స్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అనేది మ్యాండేటరీ, అండ్ లైనక్స్ కూడా మనకు తెలియాలి. సో ఈ విధంగా చూసుకొని మీరు బీఈ బీటెక్ వాళ్ళు 24, 23, 22, 21 ఎవరైనా కానీ అప్లై చేయండి ఇఫ్ యూ హ్యావ్ దీ స్కిల్స్. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. లైక్ సమ్ పీపుల్ కొన్ని సందర్భాల వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వస్తుంది, సో వాళ్ళు కూడా ఖాళీగా ఉంటే యూ గైస్ కెన్ ఆల్సో అప్లై ఇఫ్ యూ హ్యావ్ ది స్కిల్స్. ఓకేనా, ఇది కూడా మనం ఈ జాబ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము. డైబోల్డ్ నెక్స్ట్ డ్రాఫ్ ఈజ్ హైరింగ్ అసోసియేటివ్ సర్వీస్ డెస్క్ కోఆర్డినేటర్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ అంటున్నాడు, ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు అంటున్నారు. గుడ్ లోకల్ ఆర్ క్లయింట్స్ లాంగ్వేజ్ స్కిల్స్, రిటన్ అండ్ స్పోకెన్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఇంగ్లీష్ స్కిల్స్, రిటన్ అండ్ స్పోకెన్ రిక్వైర్డ్, చెక్స్ టు ఎన్జూర్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఆర్ కవర్డ్ బై కాంట్రాక్ట్ అండ్ దట్ ఆల్ కాలర్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ అడ్రస్ డీటెయిల్ ఆర్ కరెక్ట్. యూనో ఇదంతా చూసినట్లయితే ఇంకా నార్మల్ యూనో సర్వీస్ డెస్క్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చెప్తున్నారు. ఓకే, ఎవరికైతే యూనో టెక్నికల్ జాబ్స్ మీద యూనో ఇంట్రెస్ట్ లేదు, అర్జెంటుగా జాబ్ కావాలి అన్నవాళ్ళు, యూ గైస్ కెన్ అప్లై టు దిస్ జాబ్. సో చూసుకొని అప్లై చేయండి, ఇది స్టార్టప్లో ఉంది, నేనైతే ఈ పేరు ఎప్పుడు వినలేదు కాబట్టి. వాళ్ళకి లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి, ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి దే మైట్ క్లోజ్ దిస్ జాబ్ అన్నమాట. సో చూసుకొని అప్లై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ 5 జాబ్ ఓపెనింగ్స్ వాళ్ళకి లింక్స్, అప్లికేషన్ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదన్నా కానీ మీరు frontlinesmedia.in వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ మీకు అనిపిస్తే టాప్లో ఉంటాయి ఓపెనింగ్స్ అన్నీ. ఫర్ మోర్ సచ్ యూనో జాబ్ ఓపెనింగ్స్ అండ్ గైడెన్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా ఇన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.